హాయ్. సో ఇప్పటి వరకు మనము సెంట్రల్ లెజిస్లేచర్ పార్లమెంట్ గురించి డిస్కస్ చేసామండి. పార్లమెంట్ యొక్క నిర్మాణం కానీ దాంట్లో ఉండే సమావేశాలు, బిల్లులు ఏ విధంగా ప్రవేశపెడతారు, ఆ టాపిక్ అంతా పార్లమెంట్కి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇది లెజిస్లేచర్ అంటాం, ఎగ్జిక్యూటివ్, రాష్ట్రపతి ఆయన అధికారాలు, ప్రైమ్ మినిస్టర్ ఇస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ విధంగా ఉన్నారు అది కంప్లీట్ అయింది. ఇది కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చాం. స్టేట్ లెజిస్లేచర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీటి యొక్క ఎన్నిక, ఇది ఇంపార్టెంట్. ఎమ్మెల్సీల యొక్క స్పీకర్ యొక్క ఎన్నిక, దాని యొక్క విధులు, ఈ డిస్కషన్స్ అంతా కూడా స్టేట్ లెజిస్లేచర్ అయింది. ఇక్కడ స్టేట్ ఎగ్జిక్యూటివ్లో ద రోల్ ఆఫ్ గవర్నర్, గవర్నర్ యొక్క నియామకము, అతనికి గల ప్రత్యేక అధికారాలు, ఇవన్నీ డిస్కస్ చేశాం. సో ఇవి అయిపోయిన తర్వాత సెంటర్కి స్టేట్కి ఎలాంటి రిలేషన్స్ ఉంటాయో మనం డిస్కస్ చేయటం జరిగింది. సో ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మనము లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేశాం. ఎవరు శాసనము అవన్నీ కూడా, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, ఈ మూడింటిలో కాంది రిసిడ్యరీ పవర్ ఉంటుందని దాని మీద వివరణ ఇచ్చుకోవటం జరిగింది. సో ఈ మొత్తం అయిపోయింది. ఫైనాన్షియల్ రిలేషన్స్ కూడా మనం డిస్కస్ చేసాం, ఇంక్లూడింగ్ ఫైనాన్స్ కమిషన్తో సహా. సో ఈ ఒక్క చాప్టరు కరెక్ట్గా మీరు ఉండగలిగితే సుమారు 10 నుంచి 15 ఇంకా 20 వరకు మధ్యలో అవలీలలుగా స్కోర్ చేసుకోవచ్చు. సిద్ధాంతాలతో సహా అన్ని కరెక్ట్గా ఉంటే మీరు ఎక్కువ స్కోర్ అనేది వస్తుందండి. సో దీని తర్వాత యాక్చువల్గా మనము జుడిషరీ టాపిక్కి వెళ్తున్నాం. జుడిషరీ, న్యాయ వ్యవస్థ గురించి డిస్కస్ చేయాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు అండ్ సబార్డినేట్ కోర్టు, ఆ మూడు కోర్టుల గురించి చెప్పుకుంటే మనకు జుడిషరీ పార్ట్ అయిపోతుంది. అఫ్ కోర్స్ లోకల్ గవర్నమెంట్ అనేది నిదానంగా చూడవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనం ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇవి చెప్పేసుకున్నామంటే అబౌట్ 80% సిలబస్ మన చేతిలో ఉన్నట్టే, మిగిలినవన్నీ కూడా ఆడుతూ పాడుతూ అయిపోతాయి. అయితే ఇది ఎంత చదువుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉన్నది, సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద నియమించబడిన కమిటీలు. సో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, అయినా కానీ ఒకసారి మనం దాన్ని కూడా పరిశీలన చేస్తే మనకు ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది, పరిపూర్ణంగా కంప్లీట్ అయిపోతుంది. ఇక మనం దీంట్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. సో ఈరోజు మనం దీని మీద డిస్కస్ చేద్దాం, అసలు ఏం కమిటీలు ఉన్నాయి, అది ఉన్నాయి. ఈ కమిటీలు అయిపోయాక తర్వాత మనము జుడిషరీ పాయింట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది చాలా చిన్నదే, కాకపోతే ఒకసారి మనము చెప్పుకుంటే ఇక మీకు డౌట్ అనేది ఉండదు. సో ఇవండి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ పైన కొన్ని ముఖ్యమైన కమిటీలు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర సంబంధాలపై 2 కమిటీలను మాత్రమే నియమించింది. మొదటి కమిటీ పేరు సర్కారియా కమిషన్. ఇది మొత్తం 247 సూచనలు ఇవ్వటం జరిగింది. సో 247 సూచనలు మీకు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా PDF డౌన్లోడ్ పెట్టుకొని చదువుకోండి. దాని తర్వాత పూంచ్ కమిషన్ ఏర్పాటు చేయటం జరిగింది, అది 300 సూచనలు ఇవ్వటం జరిగింది. పూంచ్ కమిషన్ సూచనలు చెప్పండి అంటే, సో మీరు డైరెక్ట్గా 300 సూచనలు అంటే ఒక లైన్లో ఉండవు, వాళ్ళ సూచన అంటే ఒక పేజీ ఉంటుంది, ఆ పేజీ అంతా కూడా మీరు కావాలంటే చదువుకోవచ్చు. ఇంట్రెస్టింగ్గా ఉన్నవాళ్ళు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత సరిపోతుంది. ఒకవేళ దీని లోపల క్వశ్చన్ వస్తే వదిలేయండి. చదవటం కొన్ని ఎంత ముఖ్యమో వదిలేయటం కూడా రావాలి. కొన్ని వదిలేయకుండా రాకుండా ఈ కమిషన్లో ఏమిస్తాడో 247 సూచనలు చదువుకొని గుర్తుపెట్టుకొని పోవటం అంటాం, అది మూర్ఖత్వం అయిపోతుంది. అడిగితే ఇది అడగాలి, ఇది అడిగితే ఇది ఆన్సర్ చేసేటట్టు ఉండాలి మనం అట్లాగే. అంతేగాని ఇక్కడ 200 ఇక్కడ, ఇది మొత్తము 1000 పైన ఉన్నాయండి దీన్ని సూచనలు. ఈ మొత్తం సూచనలన్నీ కూడా మనం చూడాలి, అంటే జస్ట్ ఇట్ ఇన్ఫర్మేషన్ అంతే. అది ఇది కేంద్రము అపాయింట్ చేసింది. ఇటువైపు మీరు చూస్తే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకున్న కొన్ని సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ పైన కొన్ని ముఖ్యమైన అంశాలు అన్నమాట. ఇక్కడ రాజమన్నార్ కమిటీ, ఆనంద్ సాహెబ్, వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడా
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి కమిటీ నియమించచ్చా? అంటే నియమించే అధికారము లేదు, వాళ్ళు వేరే కారణం చేత నియమి